బుద్ధుడు ప్రాణం వదిలేసిన చోటు ఎక్కడ? గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఇతను ఆష్టాంగ మార్గాన్ని అవలంబించాడు. భగవాన్ గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టిన ధ్యాన మార్గం దుఃఖం మరియు పాపకర్మల నుంచి విముక్తి చెందుటకు సహాయపడుతుంది. ఇతను జగత్తును జ్ఞానంతో నింపటానికి జన్మించాడు. బుద్ధుడి మొదటి శిష్యుడు ఆనందం. బుద్ధుడు అంటే నిద్ర నుంచి మేల్కొనుట, జాగృతుడవడం, జ్ఞాని వికసించడం, అన్నీ తెలిసినవాడు. అదేవిధంగా ఇంకా అనేక అర్థాలున్నాయి. అయితే బుద్ధుడు తన తుదిశ్వాస ఎక్కడ విడిచాడు? ఆ ప్రదేశం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది, కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అరుణది సిద్ధార్థుని ఇంటి పేరు కాదు, సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి. అందుకుగాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్ధోదనుడు, తల్లి మహామాయ. బుద్ధుడు లుంబిని వనంలో వైశాఖ శుద్ధ పౌర్ణమియందు మాయాదేవి మరియు శుద్ధోదనుల కొడుకుగా జన్మించాడు. బుద్ధుడు జన్మించే 7 రోజుల తర్వాత తల్లి మాయాదేవి మరణించింది. తర్వాత 2వ తల్లి అయిన ప్రజాపతి దేవి పెంచి పెద్ద చేస్తుంది. ఇతనికి మొట్టమొదట సిద్ధార్థ అని నామకరణం చేస్తారు. ప్రజాపతి దేవి సాకినందువలన ప్రజాపతి గౌతముడు అని, జ్ఞాన సంపాదన అయిన తరువాత బుద్ధుడు అని పిలువబడినాడు. సిద్ధార్థుడు పుట్టగానే అతనిలో అపూర్వమైన మహాపురుషుని లక్షణాలున్నాయని భక్తులు చెప్తారు. ప్రసవానికి ముందర మాయాదేవికి ఒక కల వచ్చింది. అందులో దేవతలు మాయాదేవి హిమాలయాల మీదకు పిలుచుకుని పోయి మానస సరోవరంలో స్నానమాచరించి వెండి మీద బంగారు పూతపూసిన ఉయ్యల్లో ఆమెను నిద్రపుచ్చిరి. అదేవిధంగా వెండి ఏనుగు ఒకటి తన తొండంతో తామర పుష్పాన్ని పట్టుకుని ఉత్తర దిక్కు నుంచి వచ్చి మాయాదేవి యొక్క బలపార్శ్వం నుంచి ఉదరంలోకి ప్రవేశించనట. జ్యోతిష్యులు కూడా పుట్టే బిడ్డ మగపిల్లవాడు అని, మహాయోగి అవుతాడని చెప్పిరి. శిక్షణ ముగించిన బుద్ధుడు అత్యంత అందమైన మంచి సాంప్రదాయం కలిగిన అమ్మాయి యశోమతిని వివాహం చేసుకున్నాను. ఓసారి సిద్ధార్థుడు నగర సంచారానికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో ఒక ముసలి వారిని, ఒక రోగిని మరియు ఒక సాహు సన్నివేశాన్ని చూసి వ్యాకుల చెందను, దుఃఖాన్ని పొంది విరక్తి చెందను. చిత్రకాంతుడై ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా అతని ముందు సన్యాసి ఒకడు వెళుతుంటాడు. అనంతరం బుద్ధుడు సంసారాన్ని పరిత్యాగం చేస్తాడు. బంధాన్ని పరిత్యాగం చేసి అడవికి వెళ్ళి ఏకైక మార్గమే సరైన మార్గమని నిర్ణయిస్తాడు. తను చేసిన యుద్ధాల వలన ఎంతమంది తమ ఆప్తులను కోల్పోయి ఏడుస్తున్నారో ఆలోచించి తక్షణమే తన తండ్రి శుద్ధోదనుడికి తాను సన్యాసినవుతాననే విషయాన్ని తెలిపి అనుమతి కోరుతాడు. ఇందుకు ఇష్టపడని తండ్రికి బుద్ధుడు, నా కోరికలను తీరిస్తే సంసార త్యాగాన్ని చేయను అని చెప్తారు. అదేంటంటే తనకెప్పుడు వృద్ధాప్యం ఉండకూడదు, అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, అతని మరణం లేకుండా అమరత్వం కలిగి ఉండాలి, మరియు ఏ వ్యాధి లక్షణాలు అతడికి తాకకూడదు అని చెబుతాడు. ఇది అసాధ్యమని చెప్పిన తండ్రికి తాను సన్యాసి అయి సుఖనిద్రలో నిద్రపోతున్న భార్య మరియు కొడుకును కళ్ళార చూసి బయటకు వెళతాడు. తర్వాత పెద్ద జ్ఞాని అవుతాడు. పరినిర్వాణ స్తూపం బౌద్ధ ధర్మ సంస్థాపకుడైన గౌతమ బుద్ధుడు మరణించిన స్థలమని చెప్పవచ్చును. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుశీనగర్లో ఉన్న బౌద్ధ దేవాలయం. ఆ ప్రదేశంలోని అలెగ్జాండర్ కన్నింగ్యామ్ చూపరులను ఆకర్షిస్తుంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు ఈ ప్రదేశంలోనే మరణం పొందను అని దృఢంగా వారికి నిరూపించను. ఈ దేవాలయం 2500 సంవత్సరాల స్మరణలో భాగంగా భారతీయ ప్రభుత్వంచే నిర్మించబడింది. ఈ దేవాలయం తొలి భాగంలో బుద్ధుని విగ్రహాన్ని ఉత్తరానికి తలనాంచి కుడివైపుకు తిరిగినట్టు ఉంచబడింది. క్రీస్తుపూర్వం 260లో మౌర్యరాజు అశోక తూర్పున కుశీనగర్ సందర్శించిన బుద్ధుడి నిర్యాణం పొందిన స్థలాన్ని గౌరవిస్తూ అనేక స్తూపాలను నిర్మించాడు. కుశీనగర్ బౌద్ధ స్థలాలు కుషాన్ సామ్రాజ్యం ద్వారా విస్తరింపబడ్డాయి. అయితే కుశీనగర్ గుప్త సామ్రాజ్యంలో పరినిర్వాణ స్థూపం విస్తరించినప్పుడు గోల్డెన్ ఏజ్ చూసింది. అలాగే పరినిర్వాణ దేవాలయం పెద్ద భారీ ఆశ్రయం బుద్ధుని కోసం పునర్నిర్మించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.